ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారులు ఉండగా సలహాదారుల నియామకం దుమారం రేపింది అనేక మందిని నచ్చినటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వంలో చేర్చుకుని ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారన్న విమర్శలు వచ్చాయి పెద్ద సంఖ్యలో సుమారుగా ఎనభై మంది పైబడి సలహాదారులను నియమించడం మీద అనేక మంది విమర్శలు గుప్పించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలే చేశారు కట్ చేస్తే ప్రస్తుతం పాలక ఎన్డీఏ కూటంలోనూ అదే తంతు సాగుతోంది ఇప్పుడు పేరు మారింది అప్పట్లో సలహాదారులు సలహాదారుల పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి సాక్షిలో పనిచేసే చిన్నపాటి ఉద్యోగుల వరకు అనేక మందికి వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ద్వారా నెలవారీగా పోషించింది ఇప్పుడు చంద్రబాబు హయాంలో సలహాదారు పోస్టు తీసేసి కన్సల్టెంట్స్ అనే పేరుతో కొత్తగా నియామకాలు జరుపుతున్నారు తాజాగా ఒక కన్సల్టెన్సీకి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఎనిమిది మంది సభ్యులు ఆ కన్సల్టెన్సీలో పనిచేస్తారని వెల్లడించింది వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తారంటూ చెబుతోంది అందుకుగానే ఎనిమిది నెలలకు అవసరమైన బడ్జెట్ను కూడా విడుదల చేసింది ఏకంగా మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలను వారి కోసం కేటాయించింది సుమారుగా ఎనిమిది మందికి ఈ మొత్తం కేటాయించడం అంటే ఎనిమిది నెలలకు ఒక్కొక్కరికి నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఏమైనా ఇలా అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకి రెండు మూడు నాలుగు లక్షలు చొప్పున కొంతమందిని నియమించడం మీద తప్పుబట్టి అది తగదని చెప్పి అది ప్రజాధనం దోచుకోవడం అన్నట్టుగా వ్యాఖ్యానించి విమర్శలు చేసి ఇప్పుడు మళ్ళీ అదే పని చంద్రబాబు ప్రభుత్వం కన్సల్టెంట్ల రూపంలో చేస్తుందా అన్న సందేహం వస్తుంది ఈసారి నెలకు ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి ఎనిమిది నెలలకు ఒక్కొక్కరి మీద నలభై లక్షల మొత్తాన్ని వెచ్చించడానికి సిద్ధపడి దానికి అవసరమైన బడ్జెట్ కూడా రిలీజ్ చేసిన తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది ఈ రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏ రకంగా సమంజసమన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో కన్సల్టెంట్లను నియమించింది విదేశీ స్వదేశీ వివిధ జాతీయ సంస్థలకు చెందిన కన్సల్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం కల్పించింది వారందరికీ కాంట్రాక్టులు ఇచ్చి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే తంతుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం పెంచడానికి అవసరమైన మార్గాలను అన్వేషించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు శాఖల్లో వివిధ హోదాల్లో అధికారులు నాయకులు మంత్రులు అందరూ ఉండగా ఇప్పుడు కొత్తగా కన్సల్టెంట్ల ద్వారా ఆదాయం పెంచే మార్గం చూస్తామన్న పేరుతో మూడున్నర కోట్ల రూపాయల వరకు వెచ్చించడం ఏ రకంగా సమంజసం కేవలం ఎనిమిది నెలల వేయానికే మూడున్నర కోట్లు ఖర్చు చేస్తే ఇక రాబోయే రోజులన్నింటికి ఇంకెంత మొత్తం ఖర్చు చేస్తారు ఇంకెంతమందిని కన్సల్టెంట్లను నియమించుకుంటారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సలహాదారులకు పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఆశ్రయం ఇస్తున్నారని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కన్సల్టెంట్ల పేరుతో తమకు నచ్చిన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో మేపడం ఏ విధంగా సరైనది ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాష్ట్ర ప్రజలకు భారం కాదా ఒకవైపు రాష్ట్రంలో ప్రజల దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న పేరుతో భారీ మొత్తాల్లో అప్పులు చేస్తూ మరొక వైపు విశాఖలో ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్మకాలు పెడుతూ ఇట్లా మళ్ళీ ఇంకొక వైపు ప్రజాధనాన్ని కొంతమంది కన్సల్టెన్సీలకు కట్టబెట్టడం ఏ విధంగా శ్రేయస్కరమైన ప్రశ్న వినిపిస్తోంది అయితే దీని మీద చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుందా కన్సల్టెంట్ల నియామకం మీద ఏవైనా తగు నిర్ణయం తీసుకుంటుందా ఇష్టారాజ్యంగా అందరినీ కన్సల్టెంట్ల రూపంలో నియమించి ప్రభుత్వ ధనాన్ని వారికి దోచిపెట్టడం ఆపివేస్తుందా చూడాలి మరి అలాంటి నిర్ణయానికి చంద్రబాబు ప్రభుత్వం తలొగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం చాలామందిలో కనిపించట్లేదు గతంలో ఆయన అధికారులు ఉన్నగా చేసినటువంటి పనుల్ని ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేస్తున్నటువంటి తరుణంలో కన్సల్టెంట్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం భారీ మొత్తంలో విదేశీ జాతీయ సంస్థలకి అప్పగించే ప్రక్రియకి మాత్రం శ్రీకారం పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్